Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి మరో బిగ్ షాక్, రాయపాటి ఫ్యామిలీ గుడ్ బై. విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనామా నుంచి తేరుకోకముందే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అణుకోకు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ రాయపాటి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పింది. సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్టేట్ ఆర్గనైజరీ సెక్రటరీ పోస్టుతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో పనిచేయలేనని స్పష్టం చేశారు రంగారావు. తన నిర్ణయాన్ని గౌరవించాలని లేఖలో కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి 4 సార్లు ఎంపీగా గెలుపొందిన రాయపాటి సాంబశివరావు రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్పై నర్సాపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయల చేతిలో ఓడిపోయారు. వయోభారం కారణంగా తాను తప్పుకుని కొడుకును రాజకీయాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనే కొడుకు రంగారావు కోసం గుంటూరు వెస్ట్ లేదా సత్తెనపల్లి స్థానాలు అడిగినప్పటికీ చంద్రబాబు అంగీకరించలేదు. దీంతో అప్పటి నుంచి రాయపాటి ఫ్యామిలీ పార్టీపై అసంతృప్తితో ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కొడుకును చట్టసభలో చూడాలని రాయపాటి సాంబశివరావు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో భవిష్యత్ కష్టమని భావించిన రాయపాటి ఫ్యామిలీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించింది. గుంటూరు జిల్లాలో రాయపాటి ఫ్యామిలీకి మంచి బలం ఉంది. గుంటూరు పార్లమెంటు పరిధిలోనూ నర్సరాపేట పార్లమెంటు పరిధిలోనూ రాయపాటికి పెద్ద ఎత్తున అనుచర గణం ఉంది. తెలుగుదేశంతో పాటు వైసీపీ నేతలతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. రాయపాటి రాజీనామా గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చే అంశమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీకి రాజీనామా చేసిన రాయపాటి రంగారావు లోకేష్ తన నుంచి భారీగా నిధులు తీసుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఆఫీసులోని చంద్రబాబు పటాన్ని నేలకేసి కొట్టి మరీ నిరసన తెలిపారు.